సినిమా కంటెంట్ నచ్చి మన అశ్విన్ బాబు ఎంతో ఇష్టంగా ఈ కథ చాలా బాగుంది డిఎస్ గారు చేద్దాము నాతో చెప్పినప్పుడు సరే ఖచ్చితంగా చేద్దామని నేను 4 మంత్స్ ముందే దీనికి మాట ఇచ్చాను. అయితే ఈరోజు దీనికి పూజా కార్యక్రమాలు జరిగినాయి. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి మ్యాక్సిమం ఒక 3-4 మంత్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. టెక్నికల్గా అందరి సహకారం నేను అనుకున్నట్టుగా ఉంటే ఖచ్చితంగా ఇది మే నెలలో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్గా నేనైతే రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఈ కరోనా తర్వాత సినిమాలు తీయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాక ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ చేస్తుంటే నాకు చాలామంది మిత్రులు అంటే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నీకు ఇంత ఈ కరోనా తర్వాత అవసరమా అన్నట్టుగా ఫ్రెండ్లీగా చాలామంది నాతో మాట్లాడారు. సురేష్ బాబు గారు అయితే కంటెంట్ బాగుండాలి, కంటెంట్ బాగుంటేనే సినిమాలు ఆడతాయి అని అంటే నేను ఈ ప్రాజెక్టు యాక్చువల్గా సురేష్ మూవీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో కథ చెప్పించి అందరినీ కథ ఒప్పించి వాళ్ళ సహకారంతో కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నా. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. డైరెక్టరు అశ్విన్ బాబుని ఒక కొత్త కోణంలో చూపించడానికి బాగా ట్రై చేస్తున్నాడు. డిఓపి కూడా శ్యామ్కే నాయుడు గారు మంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే టెక్నికల్ టీం అంతా కూడా ఇలా మంచి పెద్ద పెద్ద సినిమా చేసిన వాళ్ళని తీసుకున్నాము. ఈ మెడికో థ్రిల్లర్ సబ్జెక్ట్ అన్నమాట. మ్యూజిక్ హరిగౌర, ఈ మధ్య హనుమాన్ సినిమా చేస్తున్నారు కదా ఆయన, ఆయన హరిగౌర గౌరహరి అంటారు. ఇది వైజాగ్, హైదరాబాదు 2 షెడ్యూల్స్, మ్యాక్సిమం 3 షెడ్యూల్స్లో కంప్లీట్ అవ్వాలి. అది బ్రదర్, నేను మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి రెడీ అయ్యాము. మళ్ళీ ఒక యూత్ హీరోతో కూడా ఈ సంవత్సరం ఎండింగ్లో ఇంకో సినిమా ప్లానింగ్ ఉంది. ఆ వివరాలు పండ తర్వాత చెప్తాను మళ్ళీ.